ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నారు. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటాను. నా కామెంట్ సెక్షన్లో చెప్పేసండి. సో ఇది సాటర్డే మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా మా వారికి ఆఫీస్కి వెళ్తున్నారు. సో అతనికి లంచ్ ప్రిపేర్, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవుతుంది. నాకు ఇక్కడ పెట్టడానికి నాకు అసలు ట్రైపాట్ స్థలం లేదు. సో దాన్ని అడ్జస్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, నా ఫోన్ కొద్దిగా ఆ ఫోను గ్రిప్ సరిగ్గా లేదు. సో రెండు అగ్గిపుల్లలు అక్కడ పెట్టాను ఇప్పటికైతే. ఇంకొకటి ఏంటంటే, అక్కడ నేను మంచినీళ్ళు కూడా నింపి పెట్టుకున్నాను పెద్ద డీక్షలో. సో ఆ నీళ్ళు ఎల్లోపు ఎక్కడ ఫోన్ జారి పడుతుందో అని భయంగా ఉంది. ఎందుకంటే నాకు ఇక్కడ ట్రైపాటర్ పెట్టిన అక్కడ సైడ్లో షింక్ ఉంది. మళ్ళీ ఆ ట్రైపాటర్ దాటాట అటు షింక్ దగ్గరికి వెళ్ళడానికి రాదు. సో అక్కడ ఉన్న బౌల్తోనే నేను డీక్షలో నీళ్ళతోనే కడిగేస్తాను. కింద నా బ్యాక్ సైడ్లో పెద్ద డీక్షలు నీళ్ళు నింపుకుంటాను ఫ్రెష్గా. మళ్ళీ అటు సైడ్ పోవడానికి నాకు రాదు. కింద నీళ్ళుంటే అవే తీసుకొని కడిగేస్తాను. ఇంకా అది పెట్టానంటే నేను అటు సైడ్ వెళ్ళడానికి రానే రాదు. అన్నీ ఇక్కడ పెట్టుకునే చేయాల్సి వస్తుంది. ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేయాలి. అట్లాగే పూరి పిండి తడిపి పెట్టేశాను. ఉల్లిగడ్డ రెడ్గా అయిపోగానే దాంట్లో కొంచెం పసుపు కారం వేసాను. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. ఇవాళ మార్కెట్ రోజు, ఎప్పుడు మా ఇంటి దగ్గరనే పడుతుంది మార్కెట్. సో ఇవాళ తీసుకోవాలి కూరగాయలు. మా ఇంటి దగ్గర పడుతుంది కానీ ఇప్పుడు తీసేశారు, మెయిన్ రోడ్ పైన పెడుతున్నారు. చాలా పెద్ద మార్కెట్ పడుతుంది మా దగ్గర. సో ఇవాళ చూడాలి. ఇంతకుముందు లాస్ట్ వీక్లో మాత్రం తీపిచ్చేసారు పోలీసు వాళ్ళు మార్కెట్ని. మరి ఇప్పుడు కూడా పెడతారో లేదో తెలియదు. ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేయాలి. ఈ చాపర్ వచ్చినప్పటి నుంచి అయితే ఎంత ఈజీగా అయిపోతుందంటే ఫ్రైలు అంత ఈజీగా అవుతున్నాయి. ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. నేను తీసుకున్న ఆలుగడ్డలు కొద్దిగా కచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్, గ్రీనిష్గా ఉన్నాయి. మనకు దొరికిందే అదృష్టం అనుకొని తీసేసుకున్నాను ఆలుగడ్డలని. అసలు దొరకట్లేదు లేదు కూరగాయలు కూడా. ఇంకా అది కొద్ది కచ్చిగా గ్రీన్ ఉంటే కచ్చిగా ఉంటాయి కదా, చాలా ఫ్రెష్ చేయాల్సి వస్తుంది. అందుకే చిన్న చిన్న ముక్కలు చేసి చేస్తున్నా. చాలా ఫ్రెష్ చేయాల్సి వస్తుంది, అందుకే చిన్న పీసెస్ చేసి చేస్తున్నాను. కానీ చాపర్ వల్ల మాత్రం చాలా ఫ్రైలు మాత్రం తొందరగా అయిపోతున్నాయి. మీరేం చేశారు ఫ్రెండ్స్ సాటర్డే మార్నింగ్? నా కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. నేను చేసే ఈ రెసిపీలో చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా కట్ చేసుకున్నాను కొత్తిమీర, కరివేపాకు, అన్నీ
కట్ చేసి అప్పుడే చూసి నీట్గా చూసి పెట్టేసుకున్నాను. ఏమైనా గడ్డి ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ జస్ట్ తీసేసి కట్ చేసి అందులో వేసుకోవడమే మనము. అలా చేసి పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది, ఎందుకంటే కొత్తిమీరలో గడ్డి ఉంటుంది, అది ఇది ఉంటుంది, వెనక చివరిలో వెనక కూడా కోసేసి అలా మట్టి ఉంటుంది కదా వేర్ల దగ్గర, సో అది కూడా తీసేసాను. తీసి అలా కోసి సాసా ముక్కలు చేసి పెట్టుకుంటాను, ఈజీగా అయిపోతుంది నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అలా బాక్స్లో పెట్టుకొని. అస్సలు పాడు కాదు, ఎందుకంటే ప్లాస్టిక్ మాత్రం మన హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్. కొంచెం మనది మనం జాగ్రత్త మన కొద్దిగా మన జాగ్రత్త మనం తీసుకుంటే కొంచెం మన హెల్త్కి మనం కేర్ తీసుకున్నట్టుగా ఉంటుంది. ప్లాస్టిక్ కవర్స్ వాళ్ళు ఇస్తారు, ఇచ్చినా కానీ తీసేసేయండి, మీరు తీసేసి ఇలాంటి బాక్స్లలో పెట్టుకోండి. చూసారా నాకు స్పేస్ చాలా చిన్న అంటే చిన్న ఉంటుంది ప్లాట్ఫారం, సో అక్కడ పెట్టేస్తాను. ప్లేట్లో ఈ గరటల ప్లేట్లో పెట్టుకుంటాను. ఇంకా తప్పదు మనకున్న దాంట్లోనే సర్దుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను దేంట్లో అయినా నూనె ఎక్కువనే పోసేస్తాను, ఎంత తగ్గించాలనుకున్నది మాత్రం అలవాటు అయిపోయింది నాకు, ఎక్కువ పోయడం అలవాటు అయిపోయింది. సో ఎక్కువనే పడుతూ ఉంటుంది. ఫ్రై అన్నప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాపర్ వెంటనే కడిగేసేసుకోవాలి మనకి. దీనికి క్లీన్ చేసుకోవడానికి కూడా బ్రష్ ఇచ్చారు వాళ్ళు మంచిగా. పచ్చిగా ఉన్నందుకు మాత్రం ఎంత గట్టిగా బ్రష్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఒకసారి పచ్చిగా లేకున్నా సరే కానీ ఆలుగడ్డ మాత్రం పచ్చిది ఇట్లా గ్రీనిష్గా ఉన్నది మాత్రం తీసుకోలేను నేను. ఆలుగడ్డ పైన గ్రీన్గా ఉంటుంది అది మాత్రం అస్సలు తీసుకోను. చాలా ఇబ్బంది అయ్యింది ఇప్పుడు కట్ చేయడానికి. ఇక్కడ పక్కన పిండి తడిపి పెట్టేసుకున్నాను, పూరి పిండి. చాలామందికి పూరి పిండి దొరకదు అంటారు, మా దగ్గర పూరి పిండి దొరుకుతుంది. చాలామంది మైదా పిండి గోధుమ పిండి నా తడుపుతారు, కానీ మా దగ్గర మాత్రం ఇక్కడ దొరికింది. చూసారా ఆలుగడ్డ ఫ్రై నేను చేసిన ఈ వంటలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తున్నాను ఏ అప్పుడు చేయమాకు. సో ఇంకా మీరు నాకు కామెంట్స్ నెగిటివ్ చేసినా పర్వాలేదు, పాజిటివ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే నేను చేసేదాన్ని బట్టి మీరు చేస్తారు కదా ఫ్రెండ్స్. అంటే తెలుస్తుంది నాకు కూడా, అయ్యో నేను ఇలా చేస్తున్నానా ఏంటి అనేది. నేను ఏమన్నా ఇంకా తప్పులు చేసినా కానీ ఏదన్నా సరిదిద్దుకుంటాను. మీరు చేస్తే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఏది ఎలా చేస్తున్నా అనేది నాకు అర్థమవుతుంది. దయచేసి ఎవరన్నా పెద్దవాళ్ళు చూస్తే గిట్ట చెప్పండి, చూస్తే గిట్ట ఒకవేళ నా కామెంట్స్లో చెప్పండి ఇలా కాదు ఇలా చేయమని చెప్పినా పర్వాలేదండి.
ఎందుకంటే నేను చేసే రెసిపీలో నేను చేతిలాగా చేస్తున్నాను, అసలు నేను నేర్చుకొచ్చి వచ్చినట్టుగా చేస్తున్నాను. ఒకరు నేర్పించింది కాదు, నేను ఒకరితో నేర్చుకుంది కూడా కాదు, అది నా ఓన్గా ఏదైనా కానీ. ఎందుకంటే నాకు నా 6 ఇయర్స్లోనే నాకు ఏజ్ ఉన్నప్పుడే మా మదర్ చనిపోయింది. సో నాకు అసలు వంట అనేది అలా అలా అలవాటు అయిపోయింది. అందుకే వచ్చిన లాగా నేను చేస్తున్నాను. నాకు నా మైండ్ ఎలా నేను ఎలా అనుకుంటే అలానే చేస్తున్నాను. అంతేగాని నేను ఏదైనా ప్రతిదీ ఎవ్వరు నాకు నేర్పించలేదు, ఇది ఎలా చేయాలనేది నేర్పించలేదు. నా 6 ఇయర్ ఉన్నప్పుడు నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా అలాక అంట్లు తోమడం, బాసన్లు తోమడం చాలా చిన్న వయసులోనే, ఆట ఆడుకునే వయసులో నేను అంట్లతోనే ఆడుకున్నాను. అంట్లు తోమడం కిచెన్లో చేసుకోవడం జరిగింది. నాకు మా ఫాదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మిలిటరీలో చేస్తుండే, జాబ్కి అక్కడ వెళ్ళిపోయేవారు మా ఫాదరు, మా నాన్నగారు, ఇద్దరు అన్నయ్యలం మేము. ఇంకా మేము అలా ఏదో నేను వండి పెట్టింది మా అన్నయ్యలు తినేవారు. మా బాబు చూడు ఎవడ వేసినాడు. నాకు చాయ్ కూర అంటే చాలా ఇష్టం, కర్రీతో మాత్రం తిన్న నేను. ఫ్రై బాగుంది తినాలి. మా పిల్లలు కూడా చాయ్తోనే తింటా అంటున్నారు, తింటారు వాళ్ళు ఇష్టంగా చాయ్తోనే తింటారు. ఏం చేసారు మీరు మార్నింగ్ టిఫిన్ లో? ఏం చేశారు ఫ్రెండ్స్, నా కామెంట్స్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. బాబు టీవీ పెట్టండి, సౌండ్ తగ్గించట్లేదు. ఏయ్ ఫ్రెండ్స్.